శుభోదయం పిల్లలు మళ్ళీ మీకు వ్యాకరణం చెప్పడానికి వచ్చాను మరి తెలుగు వ్యాకరణం ఇందులో క్రియలు భేదాలు క్రియలు అంటే మీకు తెలుసు కదా భాషా భాగాలు మీకు తెలుసు కదా అందులో క్రియలు అంటే పరిణి తెలియజేసేవి క్రియలు రెండు రకాలు ఉంటాయి అవి సమాప క్రియలు అసమాప క్రియలు అన్నమాట ఇప్పుడు మీకు సమాప క్రియల గురించి చెప్పబోతున్నాను క్రియలు అంటే వాక్యం యొక్క భావాన్ని పూర్తి చేసినట్లయితే అలాంటి క్రియలని సమాపక క్రియలు అంటారన్నమాట ఇక్కడ ఉదాహరణ ఏంటి రాముడు పాఠం చదివాడు అంటే ఇక్కడ చదివాడు అనేది మరి ఇక్కడ సమాపక క్రియ అసమాపక క్రియ ఇక్కడ సమాపక క్రియలు అంటే చూసారా పిల్లలు ఉదాహరణ రాముడు పాఠం చదివాడు అనేది ఇక్కడ వాక్యం అనేది పూర్తయింది రాముడు పాఠం చదివాడు చదివాడు అనేది అన్నమాట ఇక్కడ చదివాడు అంటే పని పూర్తయింది అన్నమాట ఇది ఏంటిది సమాపక క్రియ అన్నమాట ఇలాగా మరి అలాగే అసమాపక క్రియలు ఉన్నాయి దానికి వ్యతిరేకంగా అన్నమాట చదివాడు కదా చదివాడు అనేది ఆ సమాపక క్రియ అయితే చదివి చదివి ఇది అసమాపక క్రియ అవుతుందన్నమాట అయితే తర్వాత అసమాపక క్రియల గురించి తర్వాత ఎపిసోడ్ లో చెప్తాను ఇప్పుడు సమాపక క్రియల గురించి చెప్తాను క్రియలు 8 రకాలు సమాపక క్రియలు 8 రకాలు చూసారా ఇక్కడ సమాపక క్రియలు ఎన్ని రకాలు 8 రకాలు 1 వర్తమానార్థకం వర్తమానార్థకం అంటే జరుగుచున్న పనిని తెలియజేస్తుంది జరుగుచున్న పనిని తెలియజేస్తుంది చదువుచున్నాడు ఆడుతున్నాడు పాడుతున్నాడు ఇవన్నీ కూడాను వర్తమానం అంటే జరుగుతూ ఉందన్నమాట అలాగే 2 భూతార్థకం భూతార్థకం ఇది జరిగిన పనిని తెలియజేస్తుంది జరిగిన పనిని అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఉన్నాయి కదా ఇలా అలాగే భూతార్థక భూతార్థకము జరిగిన పనిని తెలియజేస్తుంది నీవు పాఠము చదివావు నీవు పాఠం చదివావు అలాగే పద్యాలు చెప్పావు పాఠం విన్నావు ఇవన్నీ కూడా భూతకాలంలో తెలియజేసేదన్నమాట అలాగే 3 భవిష్యద్దర్థకం ఇక్కడ భవిష్యద్దర్థకం అంటే జరగబోయే పనిని తెలియజేస్తుంది జరగబోయే పనిని తెలియజేస్తుంది పరీక్ష రాయగలం అంటే ఇంకా రేపటి గురించి అన్నమాట పరీక్ష రాయగలవు నీవు చదవగలవు అనేదన్నీ కూడాను ఇవి భవిష్యద్దర్థకం అన్నమాట అలాగే తద్ధర్మార్థకం తద్ధర్మార్థకం ఇది 3 కాలాలను సూచిస్తుంది 3 కాలాలంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను సూచిస్తుందన్నమాట సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు ఈ రోజైనా తూర్పున ఉదయిస్తాడు రేపైనా ఉదయిస్తాడు అలాగే నిన్నైనా సరే తూర్పున ఉదయిస్తాడు అదన్నమాట 3 కాలాలని అది తెలియజేస్తుందన్నమాట అలాగే 5 విద్యార్థకం విద్యార్థకం అంటే ఏంటి విధి అంటే విధులను తప్పకుండా చేయాల్సినటువంటి ఆజ్ఞలను విధులను తెలియజేస్తుంది నీవు చదువు వాడు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా చేయాల్సినటువంటి వాటిని విద్యార్థకము అంటారు అలాగే 6 ప్రార్థనార్థకం ప్రార్థన అంటే ప్రార్థన అభ్యర్థనను సూచిస్తుందన్నమాట దయచేసి నా మాట వినండి దయచేసి గొడవ చేయొద్దమ్మా ఇవన్నీ చెప్తుంటాం కదా ఇవన్నీ కూడాను ప్రార్థనార్థకం అన్నమాట అలాగే 7 ఉభయ ప్రార్థనార్థకం ఉభయ ప్రార్థనార్థకం ఇక్కడ శ్రోతతో పాటు వక్త తనను కూడా చేర్చి ప్రార్థనలను అభ్యర్థనలను సూచించేదన్నమాట అంటే మనము చేయదాం అంటే మనందరం కూడా చేద్దాం అంటే చెప్పిన వాళ్ళు విన్న వాళ్ళు అందరూ కూడా కలిసి చేసినటువంటిదన్నమాట ఉభయ ప్రార్థనార్థకం అలాగే 8 ఆశీష ప్రార్థకం ఇది ఆశీస్సులు శాపములను సూచిస్తుందన్నమాట ఆశీస్సులు అంటే ఏంటి మీకు శుభం కలుగుగాక మీకు మంచి కలుగుగాక అనేదన్నమాట ఆశీర్వదించడం అన్నమాట ఇలాంటివన్నీ సూచించే వాక్యము ఆశీస ప్రార్థకం అన్నమాట ఇవి మొత్తము ఈ సమాప క్రియలు ఎన్ని
ఎనిమిది సమాపక్రియలు అన్నమాట మీకు ఇప్పుడు సమాపక్రియల గురించి చెప్పాను కదా ఈ సమాపక్రియల్లో ఎనిమిది రకాలు అని చెప్పాను అందులో ఒక ఐదు ఇస్తున్నాను ఇవి ఏ రకమైనటువంటి వాక్యాలు ఇప్పుడు మనం చూద్దాం చూడండి ఉంటది దయచేసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి దయచేసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి దయచేసి అనగానే ఇది ఏ వాక్యం అవుతుంది ఇది ఏ వాక్యము ప్రార్థనార్థక వాక్యం ఏ వాక్యము ప్రార్థనార్థక వాక్యం చూసారా దయచేసి ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి అనేది ప్రార్థనార్థక వాక్యం అలాగే రెండో చూడండి అమరావతి చిరస్థాయిగా మెలగాలి అమరావతి చిరస్థాయిగా మెలగాలి అనేది ఇది ఏ రకమైనటువంటి వాక్యము అమరావతి చిరస్థాయిగా మెలగాలి అంటే ఇక్కడ మనం ఆశీర్వదించినట్టు కదా అందుకు ఇది అలాగే మూడోది పక్షులు రెక్కలతో పైకి ఎగురుతాయి పక్షులు రెక్కలతో పైకి ఎగురుతాయి ఇది ఏ వాక్యము ఇది మూడు కాలాలను కూడా తెలియజేస్తుంది ఎప్పుడైనా సరే పక్షులు అనేవి మరి రెక్కలతోనే ఎగరడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది తద్ధర్మార్థక వాక్యము తద్ధర్మార్థక వాక్యము అలాగే నాలుగో చూడండి సత్యాన్నే పలుకు ధర్మాన్నే ఆచరించు ఇవి తప్పకుండా విధిగా చేయాల్సినటువంటివి కాబట్టి ఇది విద్యార్థక వాక్యము ఏ వాక్యము విద్యార్థక వాక్యం అంటే విధిగా చేయాలన్నమాట అలాగే ఐదో చూడండి నీవు నిన్న పాఠశాలకు వచ్చావు నిన్న నీవు పాఠశాలకు వచ్చావు ఏ కాలంలో వచ్చావు అంటే భూతకాలం కదా ఇది భూతార్థక వాక్యము ఇది భూతార్థక వాక్యం అంటే ఇలాంటి వాక్యాలు మీకు ఇస్తుంటారు ఆ వాక్యాలు అన్నమాట మీరు చదవాలి చదివిన తర్వాత అది ఏ వాక్యం అనేది అన్నమాట అర్థం చేసుకుని ఇవి ఏ రకమైనటువంటి వాక్యాలను ఇస్తుంటాడు అది మీరు చక్కగా చదివి అర్థం చేసుకుని రాయండి ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలను కూడా ఇవి తెలియజేస్తాయి ఇందులో ఇక్కడ సమాపక్రియలు కాబట్టి ఇవి ఎనిమిది రకాలు ఉంటాయి ఈ ఎనిమిది రకాలు ఏదో ఒక వాక్యం ఇస్తుంటాడు అవి మనం ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దానికి సమాధానం రాయాల్సి ఉంటుంది జాగ్రత్తగా చూసుకుంటే చాలు ఇన్ని వాక్యాలు ఏ రకమైనవో వ్రాయండి ఒకటి అమరావతి చిరస్థాయిగా వెలగాలి రెండు పక్షులు రెక్కలతో పైకి ఎగురుతాయి మూడు సత్యాన్నే పలుకు ధర్మాన్నే ఆచరించు నాలుగు దయచేసి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి ఐదు నీవు నిన్న పాఠశాలకు వచ్చావు ఇవి ఏ రకమైనటువంటి వాక్యాలో దాని పక్కన సమాధానం రాయండి